రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అందం గంగన్ స్వరూపరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటూ ఈ బతుకమ్మ చీరలు వారితో నేయించి చేనేత రంగం అభివృద్ధి జరిగేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని మహిళలకు ఆడబిడ్డ కట్నంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్మస్ సోదరి సోదరీమణులకు ఒక పెద్ద అన్నల కేసీఆర్ గారు ఆడపడుచు కట్నం అనేది ఒక తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవలత, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘ కార్యకర్తలు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ చీరల పంపిణీ ద్వారా రావడం జరిగింది. దీనివల్ల దేశంలో ఉండేటువంటి ఇప్పుడు మనకి ఎక్కడైనా ఏదైనా చేనేత వస్త్రాలు కానీ ఏవైనా జరిగినట్లయితే వాటికి సంబంధించి చూడడానికి మనకు దేశాల నుండి అతిపెద్ద పండుగ దసరా బతుకమ్మ. ఆ టైంలో మనం దీన్ని ఎక్కువగా ఇచ్చినట్లయితే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. లక్ష్మి గాని సాది ముబారక్ గాని, అదే విధంగా 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2016 రూపాయలు, అదే విధంగా చూసుకుంటూ పోతుంటే ఇంకో ఎన్నో సంక్షేమ పథకాలు, ఇటు ఎల్లంపల్లి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు, మరి ప్రతి ఎకరాంకు పారే విధంగా మన స్థానిక శాసనసభ్యులు మన మండలాలలో చూసేసిన సందర్భం, మన కాన్ఫరెన్స్లో దాగిగోడు మండలంకు చీరలు రావడం జరిగింది. మన గ్రామం రుద్రంగి మండల కేంద్రం వచ్చేసరికి 3700 చీరలు రావడం జరిగింది. మరి ఈ చీరలన్నీ కూడా మరి ఇంకెవరికైనా రేషన్ కార్డులో పేరుండి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇటు మా ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీ డాటా ఇక్కడ ఎంట్రీ చేయండి, ఎంట్రీ చేస్తే మన దాని పైగా కూడా